నేను కార్యాలయం పొందినప్పుడు అక్కడక్కడ రకరకాలమైన స్వచ్ఛకర్తలు ఉంది కార్యాలయం రాజు ప్రభుత్వం అయినా నేను పెద్ద పట్టించుకోలేదు. నిన్న నా మీద ఒక ప్రకటన ప్రకారం నేను అడుగుతున్న వాళ్ళు ఎవరైతే మేము చేసిందని చెప్తున్న మంత్రులారా మీకు ఏమన్నా అవగాహన ఉంటే నేను అడుగుతున్నా. పరివేల గ్రామంలో కిషన్ రెడ్డి గారు ప్రచారం లేదు కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ప్రచారం పడితే మంత్రి కాదా పోలీసు వ్యవస్థ ఉంటుంది అక్కడ పరిమిస్తున్న పోతాం అక్కడ వారి మాట్లాడే కూడా అడుగుతున్నాం పర్వాలేదు అటువంటి అర్థాంతరం ముగించుకొని వెళ్ళిపోయింది ఎందుకు గొడవపడాలని. అంటే ఒక కేంద్ర మంత్రికే ఈ దుస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో మరి డీజీపీ గారు మరి పోలీస్ వ్యవస్థ చీమ చిటుక్కుమంటే కూడా చాలా ఎఫిషియన్సీ గా పనిచేసిన పోలీస్ వ్యవస్థ మరి ఏం చేస్తుందో వారికి తెలియాలి. ఆ తదుపరి నా భార్య ప్రచారం పోతామని చెప్పి పల్లెల్లో ఇంటికి గుర్తుపెట్టే కాకపోతే సాయంత్రం పూట చిల్లర కాదు తాగుబోతులు కొంతమంది వెనుక పంపించి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడటం అవమానకరమైన పద్ధతిలో అసలు ట్రీట్ చేయడం అది చివరికి అంటే ఆ మట్టి బిడ్డ అయినప్పటికీ కూడా ఆ ఊరి బిడ్డ అయినప్పటికీ కూడా ఆ గ్రామస్తులు తెలుసున్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని నిలవకుండా అదేపరంగా చూస్తే మా ఆయనని మా భార్యని పెద్ద నోడుకున్నాను వీళ్ళతో ఎందుకు పెట్టుకోవాలని చెప్పి పాపాలని ప్రచారం ముగించుకొని ఇంట్లో వచ్చిందండి. నాకు ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా అవుతుందంటే ఇప్పుడు తొందరపడకు ఎందుకంటే వాళ్ళు ఏదో గొడవ సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు మృగంలో గెలవలేమని తెలియదు కాబట్టి ఇట్లా చిన్న పని చేస్తా ఉన్నారని చెప్పి నేను నివారించి ప్రయత్నం చేశాను. మిగిలిపోయిన గ్రామాన్ని నేను పొద్దున నేను పొద్దున ప్రోగ్రామ్ పెట్టాను. నేను పొద్దున మిగిలిపోయిన గ్రామాన్ని ఆమె గుర్తుపెట్ట కార్యక్రమం చేసుకొని మనం ఇద్దరం కలిసి పోయి వాళ్ళతో భోజనం చేసి వాళ్ళకు దండం పెట్టేద్దాం అని చెప్పి మేము అందరం వచ్చాం. మంచి మహిళల మధ్య మహిళల ఆరాధనల మధ్య వాళ్ళ పూల పూజల మధ్య మేము వస్తాము. ఒక సెంటర్ నుంచి అక్కడ మేము ఆగాలి. ఒక వైపు ఒక వైపు రోజు నుంచి ఈయన మొత్తం జెండాకు స్పెషల్ కాయలు కట్టుకొని రాళ్ళు కట్టుకొని సంచులు రాలేసుకొని వచ్చింది. మా భార్య మాట్లాడుతున్నది మా భార్య ఏమైందంటే మా ఊరు ఒక గొప్ప సంస్కృతికి ప్రశాంతత ఉంది. అట్లా ఆమె మాట్లాడతలేవు ఆ తెచ్చుకునే వాళ్ళను నేను ఒక అడుగుతున్న మంత్రుల్లో రాళ్ళని మాట్లాడుతున్నాను దాని తీసుకొని మేము ఆఫీస్కి వచ్చామా నేను ప్రచారం చేస్తున్నప్పుడు అడుగుతున్నాను మేము ఎక్కడ మేము చాలా స్థలాలకు మీటింగ్ పెట్టుకుంటామంటే మీకేం పని అక్కడ రావడానికి నీకు ఒక ఆఫీస్ ఉంటే ఆఫీసర్ కూర్చోవచ్చు లేకుంటే వేరే వాళ్ళకంటే ఉంటే ప్రచారం చేసుకోవచ్చు అంటే ఇంటెన్షన్ కదా. అక్కడ ఆ గ్రామంలో ఆదరణ కోరుకుపోతున్నాం ఆ గ్రామంలో ఊళ్ళ చెప్పట్లేదు నేను ముఖ్యమంత్రి చిత్ర పని చేయాలి కదా నేను అని చెప్పేసి రాలే వచ్చింది వచ్చి ఆ జెండా తెచ్చుకునే కవర్తో కొట్టేది. మేమంతా మహిళలు ఉన్నారు మా దగ్గర మొత్తం మహిళలు నిరాయుధులైనటువంటి మహిళల్లో అమాయకులైనటువంటి పల్లెల మహిళలు కాబట్టి ఇంకా ఘర్షణ పెరిగితే ఈ మహిళ దెబ్బలేక ఆస్కారం ఉంది గ్రామంలో రేపు మనం ఇంట్లో పోతాం రేపు గ్రామ ప్రశాంత దెబ్బతిన్నటువంటి ఆస్కారం ఉందని చెప్పాలని భావిస్తే నన్ను వీటి బలవంత కార్యకిచ్చాను. వారు కన్నడాలు ఉన్నాను వారి దెబ్బలు తగ్గి వీకే మ్యాచ్ కట్టడం వారి కూడా దెబ్బలు తగ్గి వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టిన కదా స్వయంగా వారు భావిస్తున్నారు ఇటు పక్క ఇంతమంది ఎందుకు రావాలి. ఇప్పుడు పల్లవాసరి గారు ఒకరికి చుట్టుపుట్టిండు పుచ్చ సంవత్సరం గారు ర్యాలీలో వస్తున్నాడు జిల్లా పరిషత్ చైర్మన్ నలుగు జగదీష్ గారు వస్తున్నారు తర్వాత మన జగనాథ్ జిల్లా పరిషత్ చైర్మన్ సంపత్ గారు వస్తున్నారు. ఇంతమంది వస్తా ఇప్పటి బండలు ఉన్నాయి ఇప్పటి బండల మీద రాను జమ చేసుకొని ఎట్లానే చేసి మేము ఇటు పక్క పారిపోవడానికి వీళ్ళని మొత్తం ఇక్కడనే వచ్చారా సంపుతరా రాలేదు సంపుతరా ఒక నా గంధర్యం అడ్డుపడకపోతే మొత్తం నా పరికరం ఎగిరిపోయింది. నా పిఆర్ ఉన్నారు చైతన్య రాయన్ దగ్గర నుంచి మా పిఆర్ చైతన్య గారి మా గంధం చిరాలే చచ్చిపోతుంది దీనిగా గ్రామంలో ప్రశాంతత ఉండాలి ఇప్పుడు మనం గుడ పెట్టుకునే టైం కాదు అని మేము వెళ్ళిపోతున్నాం. మేము సాయంత్రం ఒంటతో
మామూలు దుబ్బలాగినప్పుడు కూడా చాలా మంచిలాగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మొత్తం వాదవశం గురించి మొత్తం కామెంట్ ధ్వంసం చేసారు. మీరు చూశారు మా ప్రచారార్థం కూడా ఎట్లా కాలమిక ప్రయత్నం చేశారు. గ్రామ సభకుగా ప్రచారం అంటే ఇంత గుండాల్లాగా ఇంత ప్రొచారం చేస్తే నువ్వు అధికార పార్టీలో ఉన్నావు, నేను అధికారం ఏంటి, నువ్వు అధికారాన్ని తోడుగా ప్రభుత్వం గుండాలని గుండాలని చేస్తే మరి ఎవరు ప్రచారం చేసుకోవాలి అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు నాకు ఇప్పుడు వచ్చిన దాంట్లో నా మొత్తం అనుభవంలో ఏ రాజకీయ పార్టీ వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ వాళ్ళ ఆచరణ వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టో చెప్పని మాట్లాడితే తప్ప ఇట్లా ప్రచారం చేశారు. ఇదే తిరుగుతున్నప్పుడు కూడా అనేక రూపాయలు చెప్పుకుంటూ విశ్లేషణ రాబోతే విశ్లేషణ ఆ ఊరిని కాకుండా మండలంటే పెట్టుడు ఆయన టెంపర్మెంట్ రాస్తారా, ఆయన టెంపర్మెంట్ గా అనుకో కానీ పరిస్థితి మధ్య లేదు. వీళ్ళు ఎక్కడో మనకు ఆ ట్రాప్ లో లాగుతున్నారు, ఆ దౌర్జన్యమైన ట్రాప్ లో లాగుతున్నారు. దాని వల్ల ఊళ్ళలో కేసులు అయితే యువకులంతా కూడా రేపు పోలీస్ స్టేషన్ తిరిగి ఆస్కారం ఉంటుంది. ఉన్నాక ఇప్పటికే మొత్తం నాయకత్వం కూడా బయట కోరుకోలేదు. ఇంకా ఉన్న మిగిలిన వాళ్ళని కాపాడుకుంటున్న కర్తవ్యం ప్రజలు భయానకులైతే ఇబ్బంది అయితే దాంతో ఆయన 20 గ్రామాలకు పదిరినప్పుడు కూడా ఆయన సాగుతాం. వాళ్ళ వైఫ్ కూడా కూడా ఇట్లా ఆడవాళ్ళ సంస్కారం లేదు. నేను అడుగుతున్నా ఇవన్నీ చేస్తాం రేపు ఎన్ని పరిస్థితున్నాయి. ఇవాళ నేను ఒకటే తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి రెండు జోడించి రెండంపెట్టి చెప్పండి. ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో గన్నిసార్లు మేము పాల్గొన్నప్పటికీ కూడా ఒకటే కాదు రాత్రి కూడా 12 గంటలకు వచ్చి రాత్రి 12 గంటలకైనా 1 గంటలకైనా 2 గంటలకైనా మీ క్షేమాన్ని తిరిగి నమ్మకం ఉంది. కానీ అలా మాది మేము బయటకు పోయినామంటే తిరిగస్తామని నమ్మకం కూడా అయిపోయింది. సముతగా నాకు అనిపిస్తాను మీరు పోగొట్టాలని చెప్పి చూసినా ఓడిపోలే మీరు ముఖం చూడదనుకున్న అసలు నిలబడగలిగినా మీ ముఖాన్ని కానీ ప్రయాసంతో వాళ్ళని మాట్లాడుతున్నాడు. వీళ్ళు శాస్త్రంగా నిలబడి చేయాలి. మీరు మొదటి శాస్త్రాన్ని మంచి నిలబడి చేయాలి. పెద్ద పైన చేస్తావు అట్లా చంపుతావా సరే సంస్కారం భార్య నేను ఉపయోగించింది అత్తగారి కానీ నేను మాట్లాడుతూ ఉంటే భార్య వద్ద ఇంతే కొట్టాలి సరే మరి అక్కడ కొట్టాడు ఇక్కడ సిగ్గుందా నచ్చగుందా ఎటువైపు తీసుకోబోతుంది. నేను అనుకుంటా అసహనానికి గురై ఓడిపోతామన్న భయంతో ప్రజాక్షేత్రంలో మీకు బలం లేక ఈ పిచ్చి పనులను చేస్తున్న నిలబడతా ఉంది. నేను బీజేపీ వెళ్తా ఉన్నా మీ పదవి కాపాడుకోవడం కోసం. తెలంగాణ పోలీస్ అంటే ఒకనాడు చాలా ఎఫిషియెంట్ గా పనిచేసేది పోలీస్ అనుకుంటాం. మొన్న గన్ లైసెన్స్ ఇచ్చాం కదా మా హైదరాబాద్ లో స్వయంగా గన్ లైసెన్స్ పొందిన వాళ్ళే డిఎస్పీ ఆఫీసు పై చెప్పకూడదు కాలుకుండా కూర్చొని మీకు రావచ్చు సోషల్ మీడియా భార్య చూడకుండా తల్లి చూడకుండా ఆ డిఎస్పీ తింటే నా ఉద్దేశం అక్కడ డిఎస్పీ మరి ఏం డ్రెస్ చేసుకోవడం నాకు సార్లు చెప్పలేదు ఏంది డిఎస్పీ గారు గుండాలాగా వాళ్ళు మాట్లాడే భాష ఎప్పుడైనా హుజాబాద్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు అడిగారు. నిన్న స్వయంగా ఈ ఎమ్మెల్సీ పదావేశం అంటున్నాడు డిఎస్పీ కొట్టి పట్టుకోడు అనేక దిక్కుల ఎస్ఐని తిరుగుతున్నారు సీఎల్ని తిరుగుతున్నారు అధ్వానమైపోయింది అసలు బిక్కుబిక్కుపడుతున్నారు. డీజీపీ గారు చట్టాన్ని కాపాడంలో డీజీపీ గారు పౌరుల హక్కులకు రక్షణ ఇవ్వడంలో కాపాడంలో డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి మోరల్ కాలేజ్ కాపాడంలో పూర్తిగా విధానంగా చెప్పి భావిస్తున్నారు. కంప్లైంట్ ఉంటాడు మీ పదవి గవర్నరు మీ మంచి పేరు ఉండే మీకు మహేందర్ గారు మంచి పేరు ఉండే కానీ ఇవాళ పోలీస్ గవర్నరునే డబ్బులేస్తా ఉంది, పోలీస్ ఎస్కాల్టర్ లిక్కరేస్తా ఉంది, పోలీస్ ఎస్కాల్టర్ డబ్బులేస్తా ఉంది, పోలీస్ ఎస్కాల్టర్ డబ్బులు పస్తా ఉంది, పోలీస్ ఎస్కాల్టర్ గ్రామాల్లో గౌరవిస్తా ఉంది. స్వయంగా ఎమ్మెల్యే స్వయంగా మంత్రులు మీరు చూసిన ఒక మంత్రి చౌటుపల్లి మండలంలో దావతిచ్చిన మధ్యాహ్నం కూడా తాను తాగుతాం తను తాగిపిస్తాను ఏదో ఫోటో తీసి బయట పంపించాను బయట పంపిస్తే ఆ తాగు తప్పని తాగు తప్పని అంటలేదు. కానీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆ ప్లేస్ లో మధ్యాహ్నం కూడా నువ్వు వాళ్ళ కూర్చొని తాగుతున్నావు అంటే నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు మంత్రి రాత్రి ఇంట్లో కూర్చుంటావు రాత్రి పడతావు నువ్వు సమాజానికి ఆలోచనవంతంగా ఉండాల్సిన మంత్రులు
ఎలా ఇట్లాంటి తప్పు చేస్తే వారించాల్సిన మంత్రి, బుద్ధి జ్ఞానం చెప్పాల్సిన మంత్రి, నువ్వు సార్ తప్పు తాను తప్పిందని చెప్పి మధ్యాహ్నం తాగుతామంటే, నీ సుట్టాల దగ్గర తాగుతామని చెప్పి బుకాయిస్తామంటే ఈ ఇడుపు ఎత్తిసుకుపోతుంది.